కంగ్రాచులేషన్స్, రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయ్యింది. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ టైం ఆయన సమక్షంలో అవార్డ్ తీసుకున్నావు కదా, చెప్పు. అక్క ఇంతకు ముందు కూడా తీసుకున్నా, అంటే అప్పుడు ఫ్రెండ్స్ అంతే, అప్పటికి ఎంగేజ్మెంట్ కాలేదు కదా, అందుకని ఈ మూమెంట్ నీకు మళ్ళీ రాదు, ఎందుకంటే నెక్స్ట్ టైం పరివార్ అవార్డ్స్ అప్పటికల్లా నీకు పెళ్ళి అయిపోయి ఉంటుంది. ముఖ్యంగా నీ సక్సెస్ వెనకాల చాలా కథ ఉంటుంది. మరి ఒకసారి ఇది మా కథ, తన కథ ఏంటో చూద్దామా. ఇది మా కథ. హలో, నేను మీ తేజస్విని. అంటే మీ అందరికి కోయిలమ్మ చిన్నిగా తెలుసు, అండ్ ఇప్పుడు కేర్ ఆఫ్ అన్సూయాలో శివానిగా తెలుసు. చిన్నప్పటి నుంచి తీసుకుంటే కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ఎక్కువ ఉండేదాన్ని. ఐ థింక్ ఒక థర్డ్ ఆర్ ఫోర్త్ టైమ్ లో అనుకుంటాను, ఈ ఆడిషన్స్ కోసం ఫోటోషూట్ కూడా చేశారు అక్కడ నాకు చైల్డ్ ఆర్టిస్ట్ గా. ఏమైందో తెలియదు కానీ మా నాన్న వచ్చి మా మమ్మీ దగ్గర వద్దొద్దు ఇవన్నీ మనకు సెట్ అవ్వదు అది ఇది అని చెప్పాం, బట్ డెస్టినీ అనేది రాసిపెట్టుంది కాబట్టి తిరిగి తిరిగి మళ్ళీ వచ్చాను. మా డాడీ నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కొంచెం సీరియస్ అయిందని చెప్పి తీసుకెళ్లారు, బట్ నేను వెళ్ళే లోపల హీ వాజ్ చాలా అంటే చాలా కష్టంగా ఉన్నప్పుడు మా మమ్మీ నేను ఈ లైఫ్ ఎందుకు రాంగ్ స్టెప్ తీసుకునే స్టేజ్ వరకు కూడా మైండ్ సెట్లో ఉన్నాం, బట్ దేవుడి దయ వల్ల స్ట్రాంగ్గా నించొని అవన్నీ ఓవర్కమ్ చేసి ఈ పొజిషన్లో ఉన్నాము. నేను అమ్మాయిని ఈ ఫీల్డ్ని పంపించినందుకు చాలానే మాట్లాడుకున్నారు, సో నేనేం పట్టించుకోలేదు. సో మా అమ్మాయి కెరియర్ నాకు ముఖ్యం, మా అమ్మాయి లైఫ్ నాకు ముఖ్యం. హూజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే మా మమ్మీ నేను చెప్తాను. వై? బికాజ్ యాజ్ అ సింగిల్ పేరెంట్ నన్ను పెంచే ప్రాసెస్లో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. స్టార్ స్వర్ణ నుంచి నేను ఎంటర్ అయ్యాను, సో అక్కడ నా పుట్టినిల్లు, ఇక్కడ స్టార్మా నా మెట్టినిల్లు. సో స్టార్మా నాకు లైఫ్నే కాదు నా లైఫ్ పార్ట్నర్ని కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ స్టార్మా, అంటే మా ఇద్దరిని కలిపినందుకు. తేజస్విని వాళ్ళ అమ్మగారిని కూడా వేదిక మీదకి రావాల్సింది గా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. వెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలు. లాస్ట్ ఇయర్ నేను ఈ కళ్ళతోనే చూశాను, అమర్దీప్ వచ్చాడు సింగిల్ గా వచ్చాడు వాళ్ళ అమ్మా నాన్నతో. ఈ సంవత్సరం ఏమో తేజు వచ్చింది వాళ్ళ అమ్మతో. నెక్స్ట్ ఇయర్ మీరు ఆహా పిల్ల జలతో రండమ్మా.